దళిత కుటుంబానికి అన్యాయం చేసిన తహసీల్దార్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలో కేకొత్తూరు గ్రామానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం ఆధీనంలోని 34 సెంట్ల భూమిని మండల అధికారి ఎంఆర్ఓ అగ్రకుల వర్గానికి కట్టబెట్టారు. దీంతో బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బాధితుల దగ్గర 1960 లో రిజిస్టర్ చేసిన పత్రాలు మండల అధికారి ఇచ్చిన పట్టా పాస్ పుస్తకం స్కెచ్ ఉన్నాయి. బాధితులు బాలసుబ్రహ్మణ్యం మరియు అతని భార్య మాట్లాడుతూ 2012 లో పాస్ పుస్తకం ఇచ్చారు. మా భూమి ఇదే అంటున్నా సర్వే చేసి చూపించకుండా తక్కువ కుల మహిళ అని చూడకుండా మమ్మల్ని కొట్టించి మా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు భూమి కనబడడం లేదు అని అంటున్నారని తహసీల్దారు మేము ఉత్తర్వులు ఇచ్చాము ఇక మీరు చేయడానికి ఏమీ లేదు మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అంటున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. ఎస్సీ ఎస్టీ సంఘం వారు మాట్లాడుతూ ఇది చాలా అన్యాయం దళిత భూములే కనిపించకుండా పోతాయా దళిత భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. తహసీల్దార్కి అర్జీ అందజేశాము బాలసుబ్రహ్మణ్యం భూమి 3 వారాల గడువులోపు సర్వే చేసి చూపించాలని లేదంటే 13 జిల్లాల అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా చేస్తామని అన్నారు. ఈ విషయంపై సిపిఎం జిల్లా కార్యదర్శి ఓబులిరాజు మాట్లాడుతూ వికోట మండలంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలు రోజుకో వార్తా పత్రికల్లో వస్తుంది అన్యాయాలు అక్రమాలకు తహసీల్దార్ కార్యాలయం కేంద్ర బిందువుగా మారి వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ స్టార్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ధనభాగ్యమ్మ డిస్టిక్ ప్రెసిడెంట్ పి సుబ్రహ్మణ్యం డిస్టిక్ జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ పి రామచంద్రయ్య డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ మరియు పివిఎస్ నాయకులు ఓబులరాజు బాలసుబ్రహ్మణ్యం విజయ భువనేశ్వరి పాల్గొన్నారు. మాకు న్యాయం చేయాలి దీనివల్ల వాళ్ళు మమ్మల్ని కొట్టినారు కొట్టి ఏమేమో మమ్మల్ని అన్నారు వీళ్ళు ఎంఆర్ఓ సార్ వాళ్ళు సపోర్ట్ చేయని దాని వల్ల నన్ని మా భార్య అని వీళ్ళు తక్కువ కులం వాళ్ళు రోడ్డు మీద కొడితే కూడా మట్టి తోలుతాడారని 10 సార్లు వచ్చి కంప్లీట్ చేస్తే రేపు రాపోయా అంటారు సార్ అట్లంతా చేసినారు మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతాను. నా పేరు బాలసుబ్రహ్మణ్యం వికోట మండలంలో కొత్తూరు గ్రామస్థం అయ్యి నేను ఇక్కడ మాకు 2002లో పాస్ బుక్ ఇచ్చినారు అంతకుముందు మా ఆవుకి తోక పాస్ బుక్ ఇచ్చినారు అన్నీ ఇచ్చినారు అవన్నీ తీసుకొని కొత్త పాస్ బుక్ తీసుకొని సర్వే చేయమంటుంటే చేస్తాం చేస్తాం అన్నారు 2 సార్లు వచ్చి వచ్చేసినారు కొల్లే లేదు భూమి కొలికినే ఎంఆర్ఓ సార్ ఫైనల్ ఇచ్చేస్తాను ఈ రోజు లేదు రేపు లేదు నేను ఈరోజు రాలేను పని ఉంది అని వెళ్ళిపోతాడు వచ్చినప్పుడంతా మా మీద అలిగేషన్గా మాట్లాడతాడు లోపలికే రానే లేదు కొలుకునే మా భూములను అంతా కొలిచేయండమ్మ అంటున్నాడు. మిత్రులు నమస్తే అందరికీ. ఇప్పుడు వికోట మండలం కే కొత్తూరు గ్రామం ఎన్ బాలసుబ్రహ్మణ్యం సన్నప్పు నారాయణప్ప వికోట మండలం కే కుత్తూరు గ్రామం వాస్తులు అయ్యా వీళ్ళది 1960లో భూమి కొని రిజిస్టర్ చేయబడింది పట్టా పాస్ పుస్తకాలు కూడా తహసీల్దార్ గారు ఇష్యూ చేశారు రిజిస్టర్ చేశారు పట్టా ఉండాది పాస్ పుస్తకం ఉంది ప్లాన్ అప్రూవల్ చేస్తున్నారు అన్నీ ఉంది మ్యాప్ ఉంది కానీ ఇక్కడ మీ భూమి లేదు అనేసి తహసీల్దార్ గారు ఇక్కడ తహసీల్దార్ గారు ఆయన ఉత్తర్వులో క్లియర్గా పేర్కొనడం జరిగింది అయితే కొన్ని సెటిల్మెంట్ భూమే ఏమైంది ఎక్కడ పోయింది ఎస్సీల భూములే కనబడకపోతుంది ఇక్కడ మా ఎస్సీ భూమి ఎక్కడ పోయింది కాబట్టి మా ఎస్సీ భూమిని ఎక్కడుందో సర్వే చేసి మా భూమి మాకు ఇది చూపించండి అంటే మీ భూమి ఇంతే ఇది లేదు నేను ఇది ఉత్తర్వులు ఇచ్చాను మీ వల్ల ఇది చేసుకోండి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అనేసి తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది ఇది అన్యాయము దుర్మార్గము మా ఎస్సీ భూములు అటువంటి కొండ భూములు రిజిస్ట్రేషన్ భూములు పట్టా పాసు పుస్తకం భూములు కూడా సరే దౌర్జన్యంగా ఈ మాదిరిగా అక్రమంకు గురై కబ్జా చేయడం జరిగింది కాబట్టి ఈ భూములని ఇప్పటికైనా సరే ఇది ఇంతటితో మేము వదిలిపెట్టడము మా అసోసియేషన్ 13 జిల్లాల్లో అసోసియేషన్ తరఫున దీన్ని అంబేద్కర్ యువజన సంఘాల తరఫున కూడా సరే మేము 3 వారాల్లో సార్కి తహసీల్దార్ గారికి మనము వెరిఫై చేసి రీవెరిఫై చేసి మా భూమి ఎక్కడుందో చూసి మా భూమి మాకు ఇవ్వండి అని చెప్పి ఇచ్చాము దాని మీద చర్య తీసుకొని ఇస్తే సరే లేదంటే వెంటనే మేము 3 వారాల తర్వాత మరీ కూడా 13 జిల్లాలకు సంబంధించి అందరూ కూడా అంబేద్కర్ యువజన సంఘాలు అయితేనే ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము వచ్చేసి మొత్తం కూడా ధర్నా చేయడానికి మేము సన్నిసిద్ధం అవుతామని తెలుపుతున్నాం. వికోట మండలంలో
दलित जो अन्यायल पैना रोजुक रकर पेपर वस्तु वीटन जो अन्यायल की अक्रमाल की तहसीलदार कार्यालय केन्द्र बिंदु इकड़ मत व्यवहार ना मन को पत्र वस्तु वीटन चूसक मुख्य दलित पैना दलित संबंधी आस्तल पैना यह तहसीलदार कार्यलया की यहमात्र बाध्यत लेकिन व्यवहार अंतका दलित इकडी समाधान अड़ना तहसीलदार गार समाधान चला अवमानक उंटी मुख्य बाल सुब्रमण्य भूमि की संबंधी विवराल तहसीलदार गारे चपार एमनी आ भूमि की संबंधी सर्वे नंबर टाली अदे विधा पास इच्छा रिकार्ड रिजिस्टर रिजिस्टर आफीस डाक्युमेंट्स परिशील अदे विधा आरएच कापी परिशील इवंत करेक्ट उ काकते भूमि एक्ड़ो मन कनपड़ लेदानी तहसीलदार गारु चेप्तुन्नारु अंटे एमी तेलुकुंडे वाळ्ळु भूमुलु गानी आस्तुलु गानी कोनुकुंटे लेदंटे वाटिनि तीसुकुंटे ई तहसीलदार कार्यालयमु ఏమీ తెలుకొకుండవల్కి ఏమీ లేదు మీకు ఉండేవల్కి మాత్రమే మేము కట్టబెడతామనే పద్ధతిలో వీరు సమాధానము ఉన్నది కానీ దీనికి మేము ఒకటే అడుగుతున్నాము ఈ రాష్ట్రంలో దళితుల పక్షాన దళితులకు కావాల్సినటువంటి న్యాయం కోసం అడిగేదానికి వస్తే వాళ్ళ నాయకుల దగ్గర కూడా అధికారులు తమ యొక్క దర్పాన్ని తమ యొక్క అహంకారాన్ని ప్రదర్శించడం అనేది నిజంగానే మాలాంటి నాయకులకే ఇంత అవమానము ఎదురైనప్పుడు సామాన్య ప్రజలకు ఇక్కడికి వస్తే ఎంత వాళ్ళకి న్యాయం జరుగుతుందో వికోట మండలంలో ఉన్నటువంటి దళిత సమాజం ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత సమాజం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము అంతే కాకుండా 2012 లో ఇదే తహసీల్దార్ కార్యాలయము పట్టా పాస్ బుక్ ఇచ్చింది అదే భూమికి సంబంధించినటువంటి రికార్డులు ఎక్కడి నుంచి ఇచ్చారు మీకు భూమి లేకకుండా రికార్డుల్లో మీరు పట్టా ఎట్లా ఇచ్చారు పాస్ బుక్ ఎట్టిస్తారు ఆ భూమి చూపించి కదా మీరు పట్టా పాస్ బుక్ ఇవ్వాలా దీన్ని మాత్రం అడిగితే మీరు నన్ను క్వశ్చన్ చేయొద్దు అని చెప్పేసి తహసీల్దార్ అంటారు ఈ దేశంలో సుప్రీం కోర్టును కూడా సుప్రీం కోర్టు జడ్జిని కూడా రాష్ట్రపతిని కూడా ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంది అది తహసీల్దార్ గారు మర్చిపోతున్నారు ఆ విధంగా నన్ను క్వశ్చన్ చేస్తే మీరు జడ్జి గారిని క్వశ్చన్ చేస్తారు అంటారు జడ్జి గారిని కాదు వాళ్ళ తాతను కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యం రైతు ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు అది బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి హక్కు అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును కాలరాస్తే ఆ కాలగర్భంలో మీలాంటి వాళ్ళు కలిసిపోతారు తప్ప మాకేం నష్టం లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తహసీల్దార్ గారు ముఖ్యంగా ఈ యొక్క అదే ఆర్డర్కి సంబంధించి తహసీల్దార్ గారు ఎవరైతే బాలసుబ్రహ్మణ్యంకి ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళకు కూడా చెక్ బందీలు టాలీ కావడం లేదు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు చెక్ బందీలు టాలీ కానప్పుడు బాలసుబ్రహ్మణ్యం చెక్ బందీలు టాలీ కానప్పుడు ఇద్దరికీ సస్పెన్షన్లో పెట్టుకోకుండా పై అధికారులకు ఆదేశాలని లేదంటే పై అధికారులకు రిపోర్ట్ రాయకోకుండా డైరెక్ట్గా ఎట్లా దాన్ని డిక్లేర్ చేసి ఈ యొక్క విస్తీర్ణం ఇంత 2 ఎకరాలు 90 సెంట్లు ఏదో వచ్చింది కాబట్టి ఇది వీళ్ళు అడుగుతూ ఆ పాస్బుక్లో వీళ్ళకి అంతే ఉంది కాబట్టి ఈ భూమిని అక్కడ ఇచ్చేస్తారు రేపు 2 ఎకరాలు 90 సెంట్లు తహసీల్దార్ ఆఫీసులో తేలిందనుకోండి 2 ఎకరాలు 90 సెంట్లు తహసీల్దార్ ఆఫీస్ ఉంది కాబట్టి ఈ తహసీల్దార్ ఆఫీస్ ఎవరితోనా వేరే ఉన్నదని క్లెయిమ్ చేస్తే ఇచ్చేస్తారని అడుగుతున్నాం మేము.